ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुर्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सगणगगनाधान्वितं तं सजीवं साद्वैतं सावधूतं पर्जनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादा सहगणललिता श्रीविशाखान्विताश्च हे कृष्ण करुणासिन्धो दीनबन्धो जगत्पते गोपेशा गोपिकाकान्ता राधाकान्ता नमोऽस्तु ते। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी परं प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नम ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणे प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। हरे कृष्ण प्रभु जी। हरे कृष्ण मंत्र जी। पेरु मारिदी प्रभु जी मीदी मुरली प्रिया अवन माता जी అంటే గురు దీక్ష తీసుకున్నారు అన్నమాట మీరు వాట్సాప్ లో చూడలేదా మాతాజీ చూసాను కానీ నేను దీక్ష తీసుకున్నాను అనుకోలేదు ఓన్లీ ఇలా తర్వాత మాట్లాడదాం మాతాజీ మనం ఫస్ట్ చదువుదాం ఎంతవరకు అయిపోయింది మాతాజీ మనం 23వ అధ్యాయం 37 అయిపోయింది కదండి అవును ప్రభుజీ 38 నుంచి స్టార్ట్ చేద్దాం 35 అయిపోయింది ప్రభుజీ 36 నుంచి స్టార్ట్ చేయండి ఓకే ఓకే 36 నుంచి స్టార్ట్ చేయండి ఓకే సో ఇక్కడ దేవహుతి ఆమె పరిచారికలతో 1000 మంది పరిచారికల బృందంతో ఆమె చూసినటువంటి అంటే కర్ధమముని ప్రయోగించినటువంటి యోగ శక్తికి ఆమె విస్మయం చెందింది అన్నమాట సో మొత్తం మీద ఆమెకి ఒక గాలిలో ఎగిరేటువంటి ఒక మేడని నిర్మించడం అనేది జరిగింది సో ఆ మేడలో ఉన్నటువంటి అన్ని ఆ ఇల్లుకి సంబంధించి అంత వర్ణన అంతా కూడా ఇవ్వడం అనేది జరిగింది ఇప్పటి వరకు సో ఆ తర్వాత ఆమెను వెళ్ళి స్నానం చేసి రమ్మనడం ఆమె స్నానం చేయడానికి ఆమెకి పరిచారికలు ఎంతో మందిని 1000 మందిని ఆయన అరేంజ్ చేయటం ఇవన్నీ కూడా జరిగింది అనమాట ఇదంతా చూస్తే ఆమె ఆశ్చర్యపోయింది అనమాట సో ఆ తర్వాత కంటిన్యూషన్ సతాం కృత మల స్నానం విభ్రాజంతీమ పూర్వవత్ ఆత్మనో భ్రిభ్రతీం రూపం సంవీతరు చిరస్తనీం విద్యాధరి సహస్రేణ సేవ్యమానాం సువాససం జాతభావో విమానం తదారో హయదమిత్రహం దేవహుతి శుచిగా స్నానమాడింది తన పూర్వపు పత్ని కాదేమో అన్నట్లుగా శోభిల్లుటను మునిగాంచెను రాకుమార్తెగా ఆమె తన పూర్వపు సౌందర్యమును తిరిగి పొందెను శ్రేష్టమగు వస్త్రధారణము కావించి రమణీయమగు కుచములు చక్కగా దట్టి కట్టబడినటువంటి ఆమె కొరకు 1000 మంది గంధర్వ కన్యలు వేచి ఉంటుంది ఓ శత్రుంజయుడ దేవహుతియుడ ఇష్టత వృద్ధి కాగా అతడు
ఆమెను విమాన సౌధంలోనికి ఎక్కించను. సో మొత్తం మీద ఇప్పుడు దేవహూతి శుభ్రంగా స్నానం చేసి తర్వాత ఆమెకి అలంకరణ అవన్నీ చేయటం అంతా జరిగిన తర్వాత ఈ 1000 మంది పరిచారికలు ఎవరైతే ఉన్నారో, అంటే గంధర్వ కన్యలు ఎవరైతే ఉన్నారో, వాళ్ళందరూ కూడా ఆమెకి మేకప్ వేశారు. సో మేకప్ వేసిన తర్వాత ఆమె వస్త్రధారణని అదంతా చూస్తే కనుక ఎలా ఉందంట అంటే, ఇప్పుడు ఇంతకు ముందు ఉన్నటువంటి ఆ శరీర ఆకృతి ఇప్పుడు లేదు. ఇప్పుడు ఆమె ఒక రాకుమార్తెలాగా కనిపించింది. ఏ విధంగా అయితే వివాహానికంటే ముందు ఎంత అందంగా ఉండుండేదో అదే అందాన్ని మళ్ళీ ఇప్పుడు చూడడం అనేది జరిగింది. ఇంకా ఆయనకి ఏమనిపిస్తుంది అంటే, తన ఆమె పత్ని కానేమో అన్నంత డిఫరెన్స్ ఆమెలో వచ్చిందనమాట. అంటే ఇంతకు ముందు ఆమె ఆమె ఆయన భార్య ఎలాంటి అందం ఉండేదో ఆ అందానికి ఇప్పుడు ఉన్నటువంటి అందానికి చాలా డిఫరెన్స్ వచ్చింది. సో అలా ఉన్నప్పుడు ఆమె గంధర్వ కన్యలు వేచి ఉన్నారు ఎక్కడండి, ఆ విమాన సౌధంలోకి తీసుకువెళ్ళడానికి. సో ఆ విధంగా ఆయనని ఆమెని ఎలా ఆమెని ఎలా అలంకరించారు వాళ్ళు అంటే, ఆయనకి ఆమె మీద ఇంట్రెస్ట్ పెరిగే విధంగా, అంటే ఆకర్షణ పెరిగే విధంగా ఆమెని అలంకరించారు. మళ్ళీ ఆమెని విమాన సౌధంలోకి ఎక్కించారు. వివాహమునకు పూర్వము తల్లిదండ్రుల చే కర్ధమముని చెంతకు కొని రాబడినప్పుడు దేవహూతి సుందరయగు కుమార్తె అయి ఉండెను. ఆమె పూర్వపు సౌందర్యమును అతడు గుర్తుకు తెచ్చుకొనెను. కానీ వివాహానంతరము ఆమె కర్ధమముని సేవలోనే నెలకొనినప్పుడు రాకుమార్తె వలె దేహ పోషణము చేసుకున్నట్టును నిర్లక్ష్యపరిచెను. అటువంటి పోషణము చేసుకుని మార్గము లేకుండాటయే దానికి కారణం. ఆమె భర్త ఆశ్రమవాసి, సర్వదా అతని సేవ ఎందే నెలకొని ఉన్నటువంటి కారణమున రాచ సౌందర్యము కనుమరుగై ఆమె కేవలం ఒక సాధారణ సేవిక వలె అయ్యను. కానీ ఇప్పుడు కర్ధమముని యోగశక్తి ఆదేశముచే గంధర్వ కన్యలు స్నానమాచరింపజేసినంతట ఆమె తన పూర్వపు సౌందర్యమును తిరిగి పొందెను. వివాహమునకు పూర్వము నాటి ఆమె సౌందర్యముచే కర్ధమముని మిగులు ఆకర్షితుడయ్యను. యువతి యొక్క నిజమైనటువంటి సౌందర్యము ఆమె కుచములే. భార్య కుచములు చక్కగా అలంకరింపబడి సౌందర్యమును పలురెట్లు ఇనుమడింపచేయుటను గాంచినప్పుడు తాను ముని అయినప్పటికీ కర్ధమముండు ఆకర్షితుడయ్యను. కనుకనే దివ్యానుభూతిని పడయగోరు వాడు స్త్రీ యొక్క ఉన్నతముకు కుచులమలిచే ఆకర్షితుడు కారాదు అని, అవి కేవలం దేహమందలే రక్త మాంసముల రూపాంతరమే అని శ్రీపాద శంకరాచార్యులు ఆధ్యాత్మిక వాదులకు హెచ్చరించిరి. అంటే ఒక ముని అయ్యుండు కూడా స్త్రీ యొక్క సౌందర్యానికి ఆయన ఆకర్షితుడయ్యాడు. ఆయనకి మళ్ళీ కూడా ఇంతకు ముందు ఏది వివాహానికంటే ముందు తన భార్యని ఎలా చూశారో అలా ఇప్పుడు చూడడం అనేది జరిగిందనమాట. అయితే భార్యకి వివాహం అయిన తర్వాత మరి ఎందుకు అందం పోయింది అంటే, ఇప్పటి వరకు ఆమె చేసినటువంటి సేవల వలన, మళ్ళీ ఇక్కడ ఉన్నది ఆమె ఆశ్రమంలో కాబట్టి, ఏ విధంగా అయితే రాజకుమార్తెలాగా రాజు దగ్గర ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి ఫెసిలిటీస్ ఉంటాయో ఆ ఫెసిలిటీస్ అన్నీ ఇప్పుడు ఆమెకి లేవు కాబట్టి ఆమె దేహ పోషణని దేహ సౌందర్యాన్ని మెయింటైన్ చేయలేకపోయింది అనమాట. సో ఎప్పుడైతే ఈ గంధర్వ కన్యలు ఆమెకి స్నానం చేయించి ఆమెకు అలంకరణ చేశారో అప్పుడు మళ్ళీ తిరిగి ఆమె యొక్క యవనంలో ఉన్నప్పుడు అందాన్ని తిరిగి పొందింది అనమాట. గంధర్వ కన్యలు సేవ చేయుచుండ పత్ని ప్రియపత్ని యడ అనురక్తుడు అయినట్లు గోచరించినను. ఆ ముని తన మహిమను అంటే ఆత్మపై నియంత్రణను కోల్పోలేదు. ఆ విధముగా విమాన సౌధం నందు కర్ధమముని తన భార్యతో చుక్కల నడుమ చంద్రుని వలె శోభిలెను. రేయందు సరస్సులో కలువగణమును వికసింపచేయువాడు. అంటే ఆయన ఆమె ఎడ ఆకర్షితుడయ్యాడు. కానీ
ఆయన మొహంలో అది కనపడనివ్వలేదన్నమాట. సో కనిపించిన ఎందుకు అంటే అక్కడ అందరూ కూడా గంధర్వ కన్యల ముందు ఆయన కంట్రోల్ చేసుకున్నారు అన్నమాట, ఆయన ఫీలింగ్స్ ని కంట్రోల్ చేసుకున్నారు. కంట్రోల్ చేసుకుని ఆ అక్కడ విమాన సౌధంలో కర్దమముని భార్యతో అక్కడ ఉన్నారు. చుక్కలలో చంద్రుళ్ళ ఆయన్ని కంపేర్ చేశారనమాట. ఇక్కడ చుక్కలు అంటే ఇక్కడ ఉన్నటువంటి అందరూ భార్యతో సహా మిగిలిన స్త్రీలందరూ గంధర్వ కన్యలందరూ. ఆ సౌధము ఆకాశమునందున్నటువంటి అన్న పూర్ణచంద్రుడు మరియు తారకలతో పోలిక ఈ శ్లోకమునందు సుందరముగా వర్ణించబడింది. కర్దమముని పూర్ణచంద్రుని పోలగా అతని భార్యయగు దేవహూతిని చుట్టి ఉన్నటువంటి కన్యలు తారకల వలే ఉంటిరి. పౌర్ణమి నాడు తారకలు చంద్రుడు కలిసి సుందరముగు నక్షత్ర సమూహమును ఏర్పరచును. అదే విధముగా ఆకాశమందల విమాన సౌధమున భార్యా సమేతుడు కర్దమముని మరియు వారిని చుట్టి ఉన్నటువంటి దేవాంగనులు పున్నమ నాటి చంద్రుడు నక్షత్రముల వలె గోచరించరి. మరి ఇది ఆకాశ సౌధం కాబట్టి ఆకాశంలోనే ఉన్నారు కాబట్టి వీళ్ళు, అందుకనే ఈ యొక్క పోలిక అనేది కరెక్ట్ గా ఉంది అని చెప్తున్నారు అనమాట. పున్నమ నాటి చంద్రుడు మిగిలిన వాళ్ళందరినీ ఈయనని చంద్రుడుగా పోల్చడం అనేది కరెక్ట్ గా అనిపిస్తుంది అని చెప్తున్నారు. తేనాష్టలోక పరిహార కులాచలేంద్ర ద్రోణీష్వనంగ సకమారు తసౌభగాసు సిద్ధైర్నుతో ద్యుధు నిపాత శివస్వనాసు శివస్వనాసు ప్రేమే చిరం ధనధవల్లల నావరూతి ఆ విమాన సౌధములందు అతడు మేరు పర్వతపు విహార యోగ్యములకు లోయలలో ప్రయాణించను. కామోద్దీపితము కావించు చల్లని మృదువైనటువంటి సుగంధ వాయువులతో ఆ లోయలు బహుసుందరముగా ఉండెను. సాధారణముగా కుబేరుడు ఆ ప్రాంతముల యందు సుందరాంగణలచే పరివృత్తుడై సిద్ధగణము స్తుతించుచుండ భోగించుచుండును. కర్దముడు సైతము సౌందర్యవతులకు దేవాంగణలచే భార్యచే పరివృతుడై అచ్చటికి ఏగి చిరకాలము భోగించను. అంటే ఆ విమానం అలా ఎక్కడికి వెళ్ళిపోయిందంటండి, మేరు పర్వతం వైపుకి వెళ్ళిందనమాట. సో మేరు పర్వతం దగ్గర ఉండేటువంటి వాతావరణం చాలా సుగంధభరితంగా ఉంటుంది. అక్కడ కుబేరుడు కూడా భోగాలు అనుభవిస్తూ ఉంటారనమాట. సో అలాంటి ప్రదేశాలకి వెళ్ళారు. సో అక్కడే చిరకాలం పాటు వాళ్ళు ఆనందంగా ఉన్నారు అని చెప్తున్నారు. విశ్వపు అష్టదిక్పాలకురయందు కుబేరుడు ఒకడు. విశ్వపు తూర్పు దిక్కునకు ఇంద్రుడు అధిపతి అని తెలియబడింది. అదే విధంగా విశ్వపు ఆగ్నేయ దిక్కుకు అగ్నిదేవుడు అధిపతి. పాపులను దండించు యమరాజు దక్షిణ భాగమునకు అధిపతి. విశ్వపు నైరుతి దిక్కుకు నిరుత్తి అధిపతి కాగా జలదేవత యొక్క వరుణుడు పడమటి దిక్కుకు అధిపతి. వాయువును నియమించు వాయుదేవుడు విశ్వపు ఈశాన్య దిక్కులకు అధిపతి. ఇక దేవతల కోశాధికారి యొక్క కుబేరుడు విశ్వపు ఉత్తర దిక్కుకు అధిపతి. ఈ దేవతలందరూ మేరు పర్వతపు లోయల యందు సుఖమును అనుభవించరు. ఆ అష్టదిక్పాలకులు పాలించు 8 దిక్కుల యందును కర్దమముని విమాన సౌధమును ప్రయాణించను. దేవతలు మేరు పర్వతమునకు ఏగినట్లుగా అతడును జీవితమును అనుభవింపడుకు అతడికి ఏగిన సౌందర్యవతులకు కన్యలచే చుట్టబడినప్పుడు కామ వికారము సహజముగానే ప్రబలమగుచుండును. ఆ రీతిన కర్దమముని కామ వికారమునంది భార్యతో చిరకాలము మేరు పర్వత ప్రాంతమును సుఖించను. కానీ అతని మైథున కార్యము సిద్ధగణము చేతను స్తుతింపబడినది. విశ్వ కళ్యాణము కొరకు సత్సంతానమును కనుటకే అది ఉద్దేశించబడటం అందులకు కారణము. ఇక్కడ చూడండి, ఒక్కొక్క దిక్కుకి ఒక్కొక్క దేవత. కుబేరుడు వచ్చేసి ఉత్తర దిక్కు అనమాట. అందుకనే మనము మన ఇల్లుని వాస్తు ప్రకారంగా కన్స్ట్రక్షన్ చేసినప్పుడు కూడా కుబేర స్థానం ఎక్కడ అనేటువంటిది చూసి అక్కడ మన ఇంటికి సంబంధించినటువంటి బీరువాలు అంటే లాకర్స్ ఆ స్థానంలో ఉండే విధంగా చూస్తామన్నమాట. సో అది ఉత్తరం వైపు ఉండాలన్నమాట.
సో ఇవన్నీ కూడా ఒక వాయువు ఎటువైపు ఏ దిక్కులో మళ్ళీ మళ్ళీ నాలుగు మూలలు ఏవైతే ఉంటాయో ఏవి ఈశాన్యం ఆగ్నేయం నైరుతి వీటన్నిటికీ కూడా ఎవరెవరు ఆధిపతులు అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది అన్నమాట. సో వీళ్ళందరూ కూడా ఈ మేరు పర్వతం దగ్గరనే సుఖించేవాళ్ళట. సో అందుకనే ఈయన కూడా విమాన సౌధం కూడా కర్ధమముని విమాన సౌధం కూడా అక్కడికే వెళ్ళింది అన్నమాట. వైశ్రంభకే సురసనే నందనే పుష్పభద్రకే మానసే చైత్రరత్యే చ పరేమే రామయారతః. ఆ విమాన సౌధమున అతను మేరు పర్వత ప్రాంతముననే కాక వైశ్రంభకము సురసనము నందనము పుష్పభద్రకము చైత్రరత్యము వంటి ఉద్యానవనముల యందును మానస సరోవర ప్రాంతముల యందును భార్యారతుడై భోగించెను. సో ఇంకా ఇంకా ఎలాంటి ప్రదేశాలకి వెళ్ళారు అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారు. భ్రాజిష్ఠున విమానేన సామగే నామహీయస వైమానికానత్య సేత చరల్లోకాన్ యతానిలః నియంత్రణ లేకుండా వాయువు ప్రతి దిక్కునందును ప్రయాణించుచున్నట్లు అతడు ఆ రీతిన వివిధ లోకముల యందును ప్రయాణించను. కామగమనము కలిగినటువంటి ఆ ఘనమైనటువంటి ప్రకాశమాన విమాన సౌధమునందు గాలిలో ప్రయాణించుచు అతడు దేవతలను కూడా అతిశయించను. అంటే దేవతలు కూడా పొందనటువంటి సుఖాన్ని ఆయన పొందుతున్నారనమాట. అందుకనే దేవతలకి మించి ఆయన సుఖాన్ని అనుభవిస్తున్నారు అని చెప్తున్నారు. అది విమాన సౌధం. ఏ విధంగా అయితే గాలి మొత్తం ఏ విధంగా వీచినప్పుడు ఎలా అయితే అన్ని ప్రదేశాలకి ఎలా వెళ్తుందో ప్రతి దిక్కుకి ఎలా వెళ్తుందో ఆ విధంగా వీళ్ళ యొక్క విమాన సౌధం కూడా అన్ని దిక్కులకి ప్రయాణిస్తుంది అని చెప్తారు. దేవతలు నెలకొని ఉన్నటువంటి గ్రహములు ఒక కక్షకే పరిమితమై ఉండదు. కానీ కర్ధమముని తన యోగశక్తి ద్వారా విశ్వపు వివిధ దిక్కుల యందు ఎటువంటి అడ్డు లేకుండా ప్రయాణించగలిగింది. ఈ విశ్వమునందు గల జీవులు బద్ధ జీవులు అని పిలువబడదు. అనగా ఏ చోటకైనను చరించుటకు వారికి స్వాతంత్ర్యము లేదు. లోక వాసులకు భూలోక వాసులమగు మనము ఇతర లోకములకు సులభముగా పోజాలము. నవీన కాలపు మానవుడు ఇతర లోకములకు పోవాలని యత్నించుచున్నను ఇంతవరకు పూర్తిగా సఫలీకృతుడు కాలేదు. ఇతర లోకములకు ప్రయాణించుట సాధ్యము కాని విషయము. ఏలైనా ప్రకృతి నియమముల కారణమున దేవతలు కూడా ఒక లోకము నుండి వేరొక లోకములకు ప్రయాణించజాలరు. కానీ కర్ధమముని తన యోగశక్తిచే దేవతల బలమును కూడా అతిశయించి అంతరిక్షమున అన్ని దిక్కుల యందును ప్రయాణించను. ఇచ్చట వసగినటువంటి ఉపమానము తగినట్లుగా ఉన్నది. యత అనిలహ అను పదము సూచించినది ఏమనగా ఎటువంటి అడ్డు లేకుండా వాయువు ఎచ్చోటకైనను ప్రయాణించినట్లు కర్ధమముని సైతము విశ్వపు అన్ని దిక్కుల యందును నిరాటంకంగా ప్రయాణించ మనం కూడా ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించడానికి ఒక లిమిట్ అనేది ఉందన్నమాట. అంటే మనకు ఒక సాధ్యాసాధ్యాలు అనేవి కొన్ని ఉన్నాయి. దేవతలకు కూడా అలానే ఉన్నాయి. సో కనీసం గ్రహాలను చూసినా కానీ వాటి కక్షలోనే ప్రయాణిస్తాయి. అంతకుమించి ఆ కక్షను దాటి బయటికి వెళ్ళలేవు అనమాట. కానీ కర్ధముని యొక్క విమాన సౌధం మాత్రం అడ్డు లేకుండా ఎక్కడికైనా కానీ ప్రయాణించగలుగుతుంది అనమాట. అది అందుకనే ఆయన దేవతలను కూడా అతిశయించారు అనేటువంటి విషయానికి అది మీనింగ్ అనమాట. కిం దురాపాదనం తేషాం కిం దురాపాదనం తేషాం పుంసాముద్ధామచేతసాం పుంసాముద్ధామచేతసాం వైరాశ్రితస్తీర్థపదశ్చరణో శ్రీహరి పాద పద్మములను ఆశ్రయించినటువంటి స్థిరచిత్తులకు ఏది సాధింప దుర్లభమై ఉండును. సాంసారిక భయమును అంతమొందించు గంగానది వంటి పవిత్ర నదులకు ఆ దేవదేవుని పాదములే మూలం కదా.
మొత్తం గంగను కూడా పవిత్రం చేసినటువంటి శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాదాలని ఆశ్రయించినటువంటి వాళ్ళకి ఇలాంటివి ఏవి కూడా పెద్ద కష్టం కాదు అని చెప్తున్నారు. ఈయన సాధించినటువంటిది ఏదైతే ఉందో దాన్ని అది భగవంతుని ఆశ్రయించడం వల్ల ఇంత గొప్ప కార్యాన్ని ఆయన చేయగలిగారు. దేవతలు కూడా చేయలేనటువంటి పనిని అర్ధమముని చేయగలిగారు అన్నమాట. అంటే భగవంతుని యొక్క కృప. ఏరాశ్రిత తీర్థ పదశ్చరణ అను పదము ఇచ్చిన ప్రధానమైనది. దేవదేవుడు శ్రీకృష్ణ భగవాను తీర్థపాదుడు అని పేర్కొనబడినాడు. అతని కాలి బ్రొటన వేలు నుండి బహిర్గతమైనటువంటి కారణంగా గంగానది పవిత్రమైనది అని పిలువబడు. భద్ద జీవుల భౌతిక క్లేశములన్నింటినీ నశింపజేయుటకే అది ఉద్దేశించబడి కనుకనే విష్ణు పాదాశ్రయమునందినటువంటి జీవునికి ఏది అసాధ్యము కాదు. కర్ధముని యోగి అయినందులకు కాక ఒక భక్తుడైనందులకే ప్రాముఖ్యమును వడిసినాడు. కనుకనే కర్ధముని వంటి భక్తులకు అసాధ్యమైనది ఏదీను లేదు అని చెప్పబడింది. యోగులైన వారు అద్భుత కార్యములను ప్రదర్శించగలిగినను కర్ధముని మాత్రం యోగి కన్నను శ్రేష్ఠుడై ఉన్నాడు. అతడు గొప్ప భక్తుడొకటే అందులకు కారణం. కనుకనే అతడు సాధారణ యోగి కన్ను పరమ మహిమాన్వితుడై ఉన్నాడు. భగవద్గీత ఎందు ద్రోపరచబడినట్లుగా శ్రీకృష్ణ భగవానుకి భక్తుడైనటువంటి యోగియే యోగులందరిలోనూ ఉత్తమ తరగతికి చెందినవాడు. కర్ధముని వంటి మహాత్ముడు భక్తుడయ్యే ప్రశ్నయే ఉదయించదు. అతడు ముక్త పురుషుడు మరియు దేవతల కన్నను శ్రేష్ఠుడు. భార్యతో భోగించుచున్నో అతడు భౌతిక బద్ధ జీవనమునకు పరుడే. కనుకనే అతడు బద్ధ జీవుని స్థితికి పరుడైనటువంటి వాడు అని సూచించుటకు వ్యసనాత్యయ అను పదం ప్రయోగించబడినది. సమస్తమగు భౌతిక పరిధులకు అతడు పరుడై ఉన్నాడు. జనరల్ గా యోగులు చూస్తే వాళ్ళకి అన్ని రకాల సిద్ధులు ఉంటాయి. కానీ ఈ కర్ధముని కూడా ఒక యోగే. కానీ ఈయన యోగే కాకుండా భక్తుడు కూడా. అది మిగిలినటువంటి యోగులకి కర్ధమునికి ఉన్నటువంటి డిఫరెన్స్ అనమాట. అందుకని మిగిలినటువంటి యోగులు సాధించలేనటువంటి విషయాన్ని కూడా ఒక భక్తుడైనటువంటి యోగి సాధించగలిగాడు అనేటువంటి విషయం చెప్తున్నారు. ఇక్కడ వీళ్ళు చేస్తున్నటువంటి ఈ యొక్క సుఖం అనేటువంటి దానికి కూడా దేవతలు గంధర్వులు కూడా కీర్తించే విధంగా ఉందన్నమాట. ఎందుకు అంటే అది ఒక పవిత్రమైనటువంటి కార్యం. అది మామూలుగా మన భౌతిక లోకంలో జరుగుతున్నటువంటి మైథున క్రియ లాంటిది కాదు అది. ఎందుకు అంటే ఆయన ఈ యొక్క లీల ఏదైతే ఉందో దీనివల్ల భగవంతుడే స్వయంగా అవతారం తీసుకోబోతున్నారనమాట. సో అందుకనే ఇది పవిత్రమైనది. అందుకనే దేవతలు గంధర్వులు కూడా కీర్తించేటువంటి కార్యము అని చెప్పేసి అంటారు. ప్రేక్షయిత్వా భువో గోళం పత్నయ్యవాన్ స్వసంస్థయా బాహ్వాశ్చర్యం మహాయోగీ స్వాశ్రమాయాం న్యవర్తత విశ్వగోళమును మరియు బహు ఆశ్చర్యమయముగు దాని వివిధ ఏర్పాట్లను తన భార్యకు చూపిన పిదపు మహాయోగియగు కర్ధముడు తన ఆశ్రమ ప్రాంతమునకు తిరిగి వచ్చెను. అంటే విశ్వం మొత్తం కూడా మొత్తం తిరిగేశారు. ఒక విషయం ఓకే అండి. సో విశ్వంలో ఉన్నటువంటి అన్ని ప్రదేశాలని భార్యకి చూపించేశారు. ఏ విధంగా అయితే విహారయాత్రలకి భర్త భార్యను తీసుకెళ్తారో ఆ విధంగా ఆయన విశ్వం మొత్తం తిప్పేశారు అనమాట. అన్ని ఆశ్చర్యకరమైనటువంటి ప్రదేశాలను కూడా ఆయన చూపించారు. ఈ విశ్వంలో ఏర్పాటు చేయబడినటువంటి అన్ని ఏర్పాట్లని ఆయన భార్యకి చూపించిన తర్వాత ఆయన కర్ధముడు ఆశ్రమానికి తిరిగి వచ్చేశారు. అంటే ఇది ఏదో ఒక 10 రోజులు 15 రోజులు ట్రిప్ కాదండి, కొన్ని సంవత్సరాల పాటు అనంతకాలం పాటు వాళ్ళలా తిరిగారనమాట.
లోకములన్నీ గోళముగా అంటే గుండ్రముగా ఉన్నవని ఇచ్చిన వర్ణింపబడింది. ప్రతి లోకము గోళాకారముగా ఉండి మహాసముద్రమునందలి ద్వీపముల వలె విభిన్నాశ్రయమై ఉన్నది. అట్టి లోకములు కొన్ని మార్లు ద్వీపములు లేదా వర్షములు అనియు పిలువబడు. భరత మహారాజు చే పాలింపబడినందున భూలోకము భారత వర్షము అని పిలువబడింది. ఈ శ్లోకమునందు ఉపయోగించబడినటువంటి మరొక ప్రధాన పదము బాహ్వాశ్చర్యం, అంటే పలు ఆశ్చర్యకర విషయాలు అన్నది. వివిధ లోకములు అష్టదిక్కులలో విశ్వమునంతటను వ్యాపించి ఉన్నవి. వానిలో ప్రతిదీనూ అద్భుతమైనదనియు ఆ పదము సూచించు. అంటే ఇక్కడ ఈయన విశ్వం మొత్తం చూపించినటువంటి, విశ్వంలో ఏర్పాటు చేయబెట్టినటువంటి అన్ని అద్భుతాలని కూడా ఆమెకు చూపించారు. అంటే విశ్వం మొత్తం కూడా ఒక అద్భుతము అనేటువంటి విషయం అర్థం చేసుకోవాలి అంటున్నారు. ప్రతి లోకము కూడా ఒక ప్రత్యేకము వాతావరణ ప్రభావమును ప్రత్యేకము లోకవాసులను కలిగి ఉండి ఇనుండు ఋతు శోభతో సహా సమస్తము కూడి ఉన్నది. బ్రహ్మ సంహిత యందును అదే విధముగా విభూతి భిన్నం అని తెలుపబడింది. అనగా ప్రతి లోకమునందును వివిధములైనటువంటి విభూతులు నెలకొని ఉన్నవి. అంటే ప్రతి లోకంలోనూ జీవరాశులు ఉన్నారు. ఆయా లోకాలలో ఉన్నటువంటి వాతావరణానికి అనుగుణంగా అక్కడ ఉన్నటువంటి జీవరాశులు ఉంటారన్నమాట. ఇక్కడ మనం అంటాం కదండి, ఓన్లీ భూమి మీద మాత్రమే జీవులు ఉన్నారు, చంద్రుడి మీద జీవులు లేరు, సూర్యుడి మీద జీవులు లేరు, వేరే గ్రహాల మీద జీవులు లేవు అనేటువంటిది మన భౌతికమైనటువంటి శాస్త్రజ్ఞులు చెప్పేటువంటి విషయం. కానీ శాస్త్రం ఏం చెప్తుంది, ప్రతి లోకంలోనూ జీవులు ఉన్నారు, ఆయా లోకాలలో ఉన్నటువంటి వాతావరణానికి అనుగుణంగా అక్కడ జీవులు ఉంటారు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. కానీ ఆ జీవులు ఎలా ఉంటారు ఏమిటి అనేది మన పరిధితోటి, మనకున్నటువంటి జ్ఞాన పరిధితోటి మనం తెలుసుకోలేము అన్నమాట. బ్రహ్మ సమితిలో కూడా అదే విషయం చెప్తున్నారు అన్నమాట. బ్రహ్మ సమితి అంటే బ్రహ్మ చేసినటువంటి, భగవంతుడిని ఉద్దేశించి చేసినటువంటి ప్రేయర్స్ అన్నమాట. ఎవరు బ్రహ్మ చేసినటువంటి విభూతి భిన్నం అని తెలుపబడింది. అనగా ప్రతి లోకమునందు వివిధములైనటువంటి విభూతులు నెలకొనియవి. ఒక లోకము అచ్చము ఇంకొక లోకమును పోలి ఉండును అని ఊహించజాలం. భగవద్ అనుగ్రహముచే ప్రకృతి నియమము ద్వారా ప్రతి లోకము భిన్నముగా సృజించబడి భిన్నముకు అద్భుత లక్షణములను కలిగి ఉన్నది. భార్యతో పాటుగా సంచరించినప్పుడు కర్దమముని అట్టి అద్భుతములను అన్నింటినీ స్వయముగా అనుభూతమనుచుకునేటప్పటికీ తన సామాన్యము కుటీర ప్రాంతమునికే తిరిగి వచ్చాడు. అంటే ఆయన చూసింది అద్భుతాలు, ఆయన కుటీరం మాత్రం సామాన్యమైనది అనమాట. సో ఆయన భార్యకి సృష్టిలో ఉన్నటువంటి అద్భుతాలన్నీ చూపించిన తర్వాత తిరిగి ఆయన అతి సామాన్యమైనటువంటి ప్రదేశానికే తిరిగి వచ్చారు. తాను కుటీరమునందు జీవించుచున్నప్పటికీ యోగశక్తి చేత ఎచ్చోటనైనను ఏగలడనియు దేనినైను చేయగలడనియు అతను తన భార్యకు చూపిన అది యోగము యొక్క పరిపూర్ణత. కేవలం కొన్ని యోగాసనములను ప్రదర్శించడం ద్వారా ఎవరను పూర్ణ యోగి కాజాలడు. అలాగున్నే అట్టి యోగాసనముల ద్వారా లేదా నామమాత్రపు ధ్యానము ద్వారా ఎవరను భగవంతుడు కాజాలరు. పరిహాసాస్పదమైనటువంటి ఏదో ధ్యానము ద్వారా మరియు యోగాసనముల ద్వారా మనుషుడు 6 నెలల్లోనే భగవంతుడు కావచ్చును అనే నమ్మకమును కొందరు మూర్ఖజనులు పొందుతున్నారు. యోగం యొక్క ముఖ్య ఉద్దేశం ఇక్కడ చెప్తున్నారండి. మామూలు యోగిగా కాదు, ఏదో సిద్ధులు సాధించి ఆ సిద్ధుల ద్వారా లాభం పొందటం కాదు. ఈయన ఆయనకున్నటువంటి యోగశక్తితోటి అన్ని లోకాలకి తిరిగినా కానీ తిరిగి మళ్ళీ ఆయన ఈ లోకానికే వచ్చారు. ఆయన సొంత ఆశ్రమానికే చేరుకున్నారు. ఇది మిగిలినటువంటి అంటే నేను అంటే ఏంటి అంటే దాని అర్థం నేను ఆ యోగశక్తులు సాధిస్తే ఏదేదో అయిపోతాను అని అనుకోవటం కాదు, తిరిగి మళ్ళీ అక్కడికే వచ్చారు అనే దానికి మీనింగ్ ఆ యోగశక్తుల యొక్క యోగశక్తులతోటి అంటే సిద్ధులతోటి మనం సాధించేదేమీ అంత గొప్ప విషయం కాదు అని తెలుసుకోవడం కోసం అనమాట. అందుకని ఆయన అవన్నీ కూడా జస్ట్ భార్యకి చూపించారనమాట. నేను ఒక ఆశ్రమంలోనే ఉన్నా కానీ నా శక్తి ఏమిటి, నేను ఎక్కడెక్కడ తిరగగలను, ఎంత వరకు నేను చేరుకోగలను అనేటువంటి విషయం ఆయన చూపించడం కోసం అనమాట. పరిహాసాస్పదమైనటువంటి ఏదో ధ్యానము ద్వారా మరియు యోగాసనముల ద్వారా మనుషుడు 6 నెలల్లోనే భగవంతుడు కావచ్చును అనే నమ్మకమును కొందరు మూర్ఖజనులు పొందుచున్నారు. అంటే అది సాధ్యం కాదు అని చెప్తున్నారు. పూర్ణుడు యోగికి ఇచ్చట చక్కని ఉపమానము లభించుచున్నది. అతడు విశ్వమునందంతటను సంచరించగలను. అదే విధముగా దూర్వాసముని గూర్చి వర్ణింపబడినది. అతడును అంతరిక్షమును ప్రయాణించను. నిజమునకు పూర్ణుడు యోగి అద్దానిని కావించగలడు. కానీ ఆ రీతి కర్దమముని వలె విశ్వమునందంతటను సంచరించి అద్భుతమైన కార్యములను ప్రదర్శించినను మనుషుడు దేవదేవునితో పోరాడు. దేవదేవుని అచించ శక్తికి ఏ బద్ధ జీవుడు కానీ ముక్త జీవుడు కానీ పొందజాలడు.
కర్దమముని గొప్ప యోగ శక్తిని కలిగి ఉన్నప్పటికీ భక్తునిగానే నిలిచి ఉండునని అతని చర్యల ద్వారా మనము అవగతం చేసుకునవచ్చును. ప్రతి జీవునికి నిజమైనటువంటి స్థితి ఇదియే. ఇక్కడ ఏంటండి, మనము మన కలియుగంలో ఏవో కొంతమంది కొద్ది యోగ శక్తులను సాధించి నేనే దేవుణ్ణి అని చెప్పుకుంటారు, కానీ కర్దమముని అలా చేయలేదు. ఆయనకి ఎంత శక్తులు ఉన్నా కానీ, అన్ని లోకాలు తిరిగి వచ్చినా కానీ చివరికి ఆయన భక్తుడు కానీ ఉన్నారు. నేను భక్తుణ్ణి అనేటువంటి విషయాన్ని ఆయన మరవలేదు. సో ఆయన నేను దేవుణ్ణి అని అక్కడ చెప్పుకోలేదు అనమాట. అన్ని లోకాలు తిరగగలిగేటువంటి శక్తి ఉన్నా కానీ నేను దేవుణ్ణి అని చెప్పుకోలేదు, నేను భక్తుడిని చెప్పుకున్నాను. అది చెప్పడం కోసమే ఆయన లోకాలన్నీ తిరిగి చివరికి మళ్ళీ ఆయన ఆశ్రమానికి ఇచ్చేది. ఇంతకు ముందు ఏ విధంగా అయితే కార్యకలాపాలు చేస్తారో అలాగే ఉన్నారు. విభజ్య నవదాత్మానం, మానవీం సురతోత్సుకాం, రామాం నిరమయం రేమే, రామాం నిరమయం రేమే, వర్షపుఘాన్ ముహూర్తవత్, ఆశ్రమ ప్రాంతమునకు తిరిగి వచ్చిన పిమ్మట కర్దమముని సురతోత్సుకయగు దేవహూతికి, అంటే మనుతనయ, సురతోత్సుక అంటే మనుతనయ, సుఖము కలిగించుటకు తనను 9 రూపములలోనికి విభజించుకున్నాడు. ఆ విధముగా అతడు ఆమెకు 1000 సంవత్సరములు భోగించను. ఆ కాలమంతయు క్షణములే గడిచిపోయేను. ఆయన 9 రూపాలుగా మార్చుకొని ఆయన విభజించుకొనిను. ఆ విధంగా అతను ఆమెతో 1000 సంవత్సరములు భోగించను. ఆ కాలమంతయు క్షణము వలె గడిచిపోయేను. స్వయంభవ మనువు కుమార్తె దేవహుతి ఇచ్చట సురతోత్సుక అని వర్ణింపబడినది. భర్తతో పాటుగా విశ్వమందంతటను ప్రయాణించినటువంటి పిమ్మట ఆమె సహజముగానే కామ ప్రేరిత అయ్యాను. ఆమె మైథున వాంఛను సంతృప్తి పరచుటకు కర్దమముని 9 రూపములలోనికి విస్తరించను. ఒక రూపమునకు బదులుగా అతడు 9 రూపములకు మారాడు. ఆ రీతిన 9 రూపములలో అతడు దేవహూతితో 1000 సంవత్సరములు రమించను. స్త్రీ యొక్క కామవాంఛ పురుషుని కామవేగము కన్నను 9 రెట్లు అధికముగా ఉండును అని తెలియచున్నది. అదే విషయము ఇచ్చట స్పష్టముగా సూచించబడినది. లేనిచో కర్దమముని 9 రూపములలోనికి విస్తరించుటకు ఎట్టి కారణము లేదు. యోగశక్తికి ఇది మరి ఒక ఉపమానం. దేవదేవుడు శ్రీకృష్ణ భగవానుడు కోట్లాది రూపములోనికి విస్తరించగలిగినట్లు యోగి సైతము 9 రూపముల వరకు విస్తరించగలడు. ఈ విషయమున సౌభరిమునిది మరి ఒక ఉపమానం కలదు. అతడు కూడా 8 రూపములలోనికి విస్తరించడు. కానీ విషయం ఏమనగా, ఎంతటి శక్తిమంతుడు యోగి అయినప్పటికీ 8 లేదా 9 రూపముల కన్నను అధికముగా విస్తరింపజాలడు. కానీ బ్రహ్మ సంహిత ఎందు తెలపబడినట్లు ఆది పురుషుడు శ్రీకృష్ణ భగవానుడు మాత్రం అనంత రూపంలోనికి విస్తరించగలడు. ఎటువంటి తలంప శక్తిమగు శక్తి ప్రదర్శన ద్వారాను ఎవ్వరను దేవదేవుణ్ణి పోలజాలరు. ఈయన 9 రూపాలలోకి మారారండి. ఒక యోగి గొప్ప శక్తులు సాధిస్తే మ్యాక్స్ టు మ్యాక్స్, అంటే మ్యాక్సిమం ఎన్ని రూపాల్లోకి మారగలరు అంటే 9 రూపాల్లోకి మారగలరు. అంతకు మించి రూపాల్లోకి మారలేరు. సౌభరమునికి సంబంధించిన కూడా ఒక ఉదాహరణ ఇక్కడ ఇస్తున్నారు. సౌభరముని కూడా ఒకప్పుడు 8 రూపాల్లోకి మారారట. కానీ కృష్ణుడు అలా కాదు. కృష్ణుడికి అనంతమైనటువంటి రూపాల్లో మారగలరు. ఇప్పుడు ద్వాపర యుగంలో శ్రీకృష్ణ భగవానుడు అవతరించినప్పుడు 16108 మంది భార్యలు ఉంటే ఆయన 16108 మందిగా విస్తరించారు. సో అంత అసంఖ్యాకమైనటువంటి విస్తరణలు ఓన్లీ భగవంతుడికే సాధ్యమవుతుంది, కానీ యోగశక్తుల ద్వారా పొందినటువంటి వాళ్ళకి సాధ్యం కాదు అనేటువంటి విషయం చెప్తున్నాను అనమాట. అంటే మహా అయితే యోగి ఆయనకు సాధించినటువంటి సిద్ధులతోటి 8 నుంచి 9 మందిగా విస్తరించగలరు. అదేవిధంగా కర్దమముని కూడా 9 మందిగా విస్తరించి ఆమెతోటి సుఖిస్తున్నారు. తస్మిన్ విమాన ఉత్కృష్టాం విమాన సౌధమునందు సుందరుడగు భర్త సాంగత్యమున కామవాంఛను వృద్ధి చేయునట్టి శ్రేష్టమగు శయ్యపై నెలకొనిన దేవహూతి ఎంతకాలము గడిచిపోయాను అన్నటువంటి విషయంలో గుర్తించలేకపోయాను. అంటే ఆమెను అలా తిప్పుతూ ఉంటే ఆమెకి సమయం కూడా అర్థం కాలేదన్నమాట. లౌకికులకు మైథున భోగము ఎంతటి సుఖకరమైనది అనగా
అట్టి కళాభముల యందు నెలకొని ఉన్నప్పుడు కాలము ఎట్లు గడుచుచున్నది ఎట్లు గడుచుచున్నది అనే విషయమునే వారు భరతుడు కర్దమముని దేవహూతి సైతము మైథున కాలముల యందు నిలిచి కాలము ఎట్లు గడిచిపోవుచున్నది అనేది మరిచిరి. ఏవం యోగానుభావేన ఏవం యోగానుభావేన దంపత్యో రమమాణయో దంపత్యో రమమాణయో శతం యతీయుః శరదః శతం యతీయుః శరదః కామలాలసయోర్మనః కామలాలసయోర్మనః. ప్రతి సుఖమును అమితముగా అపేక్షించినటువంటి ఆ దంపతులు ఆ విధముగా యోగశక్తిచే సుఖించుచుండగా 100 శరదృతువులు స్వల్ప కాలము వలే గడిచిపోయిను. ఎంత కాలం అంటే అంటే 100 శరదృతువుల కాలం పాటు వాళ్ళు ఆ విధంగా సుఖిస్తున్నారు. సర్వసంకల్పవిద్విభుః శక్తిమంతుడు కర్దమముని ఎల్లరి హృదయములను ఎరిగిన వాడు మరియు కోరినది ఎల్లా వసగినట్టు వాడు ఆత్మ తత్వమును ఎరిగి అతడు దేవహూతిని తన అర్ధభాగము అని భావించాడు. తనను 9 రూపములలోనికి విభజించుకొని అతడు 9 రేతస్కములచే దేవహూతికి గర్భాధానము కావించెను. దేవహూతి పెక్కు సంతానమును కోరి ఉన్నదని అవగతము చేసుకున్నందున కర్దమముని ఒకేసారి 9 సంతానమును పెనెను. అతడు ఇచ్చట విభుహు అని వర్ణింపబడినాడు. తన యోగశక్తిచే అతడు ఒకే మారు దేవహూతి గర్భమున 9 కుమార్తెలను జన్మను వసగెను. అంటే ఆయన 9గా మారారు అంటే తన ఉద్దేశం అక్కడ 9 సంతానానికి ఆయన గర్భధారణ చేయటం అనేది జరిగిందనమాట. అత సా సుషువే సద్యో 9 కూడా స్త్రీలు అన్నమాట. అత సా సుషువే సద్యో దేవహూతిః స్త్రియః ప్రజాః సర్వాస్తాశ్చారు సర్వాంగ్యో లోహితోత్పలగందయః. ఇప్పుడు శీఘ్రముగా అదే రోజు దేవహూతి సర్వాంగ సుందరులు మరియు అరుణ కమలపు గంధములను వెదజల్లు వారు ఒక 9 కుమార్తెలను గెలను. 9 ఆడపిల్లలు పుట్టారనమాట. వాళ్ళని ఎలా పోలిస్తున్నారో చూడండి. అరుణ కమలపు గంధమును వెదజల్లు వారు సర్వాంగ సుందరులు అంటే అన్ని అవయవాలన్నీ అందంగా ఉన్నాయి అని. దేవహూతి అమితముగా కామోద్రిక్తురాలైనందున అధికముగా అండము విడుదలై 9 కుమార్తెలు జన్మించారు. స్మృతి శాస్త్రమునందును మరియు ఆయుర్వేదమునందును తెలుపబడినటువంటి విషయం ఏమనగా పురుషుని స్ఖలనము అధికముగా ఉన్నప్పుడు మగ సంతానము కలుగుగలదు. స్త్రీ అండపు విడుదల అధికముగా ఉండినప్పుడు ఆడ సంతానము కలుగుగలదు. దేవహూతి అధికముగా కామోద్రిక్తురాలైనందున ఒక్కమారుగా 9 ఆడ సంతానమును పొందిను అని ఇచ్చిన పరిస్థితిని బట్టి గోచరించుచున్నది. ఆ కుమార్తెలందరూ గొప్ప సౌందర్యము కలవారై ఉండి వారి దేహములు చక్కగా తీర్చిదిద్దబడి ఉండేది. వారిలో ప్రతి ఒక్కరూ కమలములను పోలి కమలము వలనే సుగంధమును కలిగి ఉండిరి. ప్రవ్రజిష్యంతం తదా లక్ష్యో సతి బహిః మయమాన విక్లవేన హృదయేన విధూయత. తన భర్త గృహమును వీడబోటను గాంచినప్పుడు ఆమె బాహ్యమునకు నవ్వినట్లు కనబడిను అంతరమున కలత చెంది దుఃఖితయ్యను. భర్త బయటికి వెళ్తున్నప్పుడు స్త్రీ నవ్వుతుంది కానీ మనసులో మాత్రం భర్తని వదిలేస్తున్నందుకు దుఃఖితురాలుగానే ఉంటుంది అనమాట. అదే విధంగా కర్దమముని భార్య అయినటువంటి దేవహూతి కూడా ఆయన బయటికి వెళ్తున్నప్పుడు అలానే దుఃఖితురయ్యను అని. కర్దమముని తన యోగశక్తి చే గృహ కలాపములనన్నింటినీ శీఘ్రంగా పూర్తి చేశాడు. ఆకాశమునందు సౌధము నిర్మించుట
సుందరాంగనల సాంగత్యమున భార్యతో పాటు విశ్వమంతటను ప్రయాణించుట, సంతానమును కనుట అన్నీను పూర్తయ్యను. భార్య గర్భవతి అయినటువంటి పిమ్మట తన నిజమైనటువంటి కార్యముకు ఆధ్యాత్మిక అనుభూతి కొరకు గృహమును వీడును అనిడి వచనమును అనుసరించి ఇక ఇప్పుడు వెడలిపోవ సిద్ధుడయ్యను. భర్త ఆ విధముగా వెడలిపోవుటకు సిద్ధపడుటను గాంచి దేవహూతి మిగులు కలత చెందిను. అయినను భర్తను సంతృప్తి పరచుటకే ఆమె నవ్వెను. ఇచ్చట కర్దమముని ఉపమానమును చక్కగా ఎరుగవలసి ఉన్నది. కృష్ణ భక్తి భావనయే ముఖ్య కార్యమైనను. కార్యమైన వాడు గృహస్థ జీవనమున చిక్కుబడి ఉన్నప్పటికీ సాధ్యమైనంత శీఘ్రముగా గృహపరమగు ఆకర్షణను త్యజించుటకు సర్వదా సిద్ధపడి ఉండవలను. కర్దమముని మనకు ఒక మంచి ఉదాహరణ అని చెప్తున్నారు. గృహస్థ జీవనంలో ఉండి గృహస్థ జీవనంలోనే మరణించకూడదు. సో కర్దమముని గృహస్థ జీవుడే అయినా కానీ గృహస్థ జీవనంలోనే ఉండి ఆయన యొక్క బాధ్యత ఎంతవరకు అంటే భార్య గర్భధారణ జరిగేంతవరకు అన్నమాట. సో ఎప్పుడైతే భార్య గర్భంతో ఉంటుందో అంటే ఆడపిల్లలకి జన్మని ఇస్తుందో ఇంకా అంతటితోటి ఆయన నా బాధ్యత అయిపోయింది అని చెప్పేసి ఆయన గృహస్థ జీవనం నుంచి విరమించుకొని ఆయన బయటికి వెళ్ళిపోతున్నారు అనమాట. అంటే వానప్రస్థం తీసేసుకుంటున్నారు. సో అలా వానప్రస్థం తీసేసుకుంటున్నటువంటి సమయంలో భార్య మనసులో ఉన్నటువంటి బాధని ఇక్కడ వ్యక్తపరచకుండగా ఆమె నవ్వుతూనే ఉందన్నమాట దేవహూతి. లికంత్య ధోముఖి భూమిం లికంచ ధోముఖి భూమిం పదానక మణిశ్రియా పదానక మణిశ్రియా ఉవాచ లలితాం వాచం ఉవాచ లలితాం వాచం విరుధ్యా శృకలాం శనై ఆమె లేచి నిలబడి మణుల వంటి నఖములచే శోభిల్లు తన పాదముచే నేలను రాచుచు శిరమును వంచి కన్నీటిని ఆపుకొని మనోహరముగు వాక్కులతో నెమ్మదిగా ఇట్లు పలికెను. అంటే తాళ్ల గోళ్లతోటి నేలని రాయటం అంటే ఒక స్త్రీ ఏ విధంగా సిగ్గుపడినప్పుడు లేకపోతే వినయంగా ఉన్నప్పుడు ఏ విధంగా అయితే ప్రవర్తిస్తుందో ఆ విధంగా ఆమె కూడా ప్రవర్తిస్తూ ఆమె మనోహరమైనటువంటి వాక్కులతో నెమ్మదిగా ఇట్లు పలికెను అని అంటుందన్నమాట. అంటే భర్త ఇంకా వదిలేసి వెళ్ళు అంటే ఆధ్యాత్మిక పురోగతి అనేది నెక్స్ట్ అన్నమాట. సో గృహస్థ జీవనం తర్వాత ఆధ్యాత్మికంగా పురోగమించడం కోసం ఆయన గృహాన్ని వదిలేయడం అనేది జరుగుతుంది. ఆ సమయంలో భార్య ఏం మాట్లాడుతుంది అనేటువంటిది మనం నెక్స్ట్ శ్లోకంలో తెలుసుకుందాం. దేవహూతి ఎంత సౌందర్యవతి అనగా ఆమె పాద నకములు ముత్యముల వలె గోచరించడం. ఆమె నేలను రాచున్నప్పుడు ముత్యములు నేలపై పడినవా అన్నట్లు కనపడింది. స్త్రీ తన పాదముచే పాదముతో నేలను గీచుచున్నది అనగా అది ఆమె మనస్సు కలత చెంది ఉన్నది అనుటకు గుర్తు. గోపికలు అటువంటి చిహ్నమును కొన్ని మార్లు కృష్ణుని ఎదుట ప్రదర్శించారు. నడిరేయి వచ్చిన గోపికలను శ్రీకృష్ణుడు తిరిగి వారిని ఇండ్లకు పొమ్మని పలికినప్పుడు తమ మనస్సులు తీవ్రముగా కలత చెందిన కారణంగా వారును ఇట్లే నేలను రాచింది. కృష్ణుడు విషయం కూడా ఇక్కడ గుర్తు చేశారనమాట. అంటే స్త్రీ నేలని కాలుతో రాస్తుంది అంటే దాని మీనింగ్ మనసు బాగాలేదన్నమాట స్త్రీకి, అది సింబల్. ఆపుదామండి ఇక్కడికి, ఇంకో శ్లోకం చదువుదాం. దేవహూతిర్వాచ సర్వం తద్భగవాన్ మహ్యం ఉపోవాహ ప్రతిశ్రుతం అతాపి మే ప్రపన్నాయ అవయం ధాతుమర్హసి. దేవహూతి మాట్లాడటం ఇక్కడ స్టార్ట్ చేశారండి. దేవహూతి ఇలా పలికారు, ఓ స్వామి నాకు చేసిన వాగ్దానములన్నింటినీ మీరు నెరవేర్చి ఉంటుంది. అయినను శరణు సొచ్చిన దానినను కనుక అభయత్వమును కూడా మీరు నాకు వసగవలసి ఉన్నది. అంటే మీరు ఇప్పుడు మీ వాగ్దానాలన్నీ నెరవేర్చారు, అయినా సరే నేను నిన్ను ఒకటి వేడుకోదలుచుకున్నాను కాబట్టి నేను మీకు శరణు చూస్తున్నాను అంటే పాదాలను ఆశ్రయిస్తున్నాను కాబట్టి నా కోరికను తీర్చడం అనేది ఇప్పుడు మీకు మీరు తీర్చాల్సినటువంటి బాధ్యత మీకు ఉంది అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే అభయత్వం ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీకు ఉంది అని చెప్తున్నారు. నిర్భయత్వమును వసగమని దేవహూతి తన భర్తను అర్థించింది. భార్యగా ఆమె భర్తకు పూర్తిగా శరణము నొందినట్టుంది. ఇక భార్యకు అభయమును వసుగుట అన్నది భర్త యొక్క బాధ్యత.
తనపై ఆధారపడిన వానికి మనుషుడు ఏ విధముగా అభయత్వం వసగలడో శ్రీమద్ భాగవతంలోని పంచమ స్కందమున పేర్కొనబడింది. మృత్యు భయమునంది బయటపడజాలని వాడు పరాధీనుడే. అతడు గురువు గాని భర్త గాని బంధువు గాని తండ్రి గాని తల్లి గాని కారాదు. తన ఆధీనత ఎందున్న వానికి నిర్భయత్వమును వసుగుట అధికారిక అధికారి కర్తవ్యం. అంటే ఇప్పుడు ఆయనకి 9 మంది సంతానం కలిగారు, 9 మంది కూడా స్త్రీలు. అయితే ఇప్పుడు భార్యని ఈ సమయంలో వదిలేసి వెళ్ళడం కరెక్టా కాదా అనేటువంటిది మనకు తెలియదు. కానీ దేవహుతి ఆమె ఆమె యొక్క బాధని ఎక్స్ప్రెస్ చేస్తుంది అన్నమాట. సో ఇప్పుడు భర్త యొక్క బాధ్యత ఏమిటి, భార్యని ఒక ప్రొటెక్టెడ్ ప్లేస్ లో ఉంచి ఆ తర్వాత ఆయన వానప్రస్థం తీసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఆమెకి కలిగింది 9 మంది ఆడ సంతానం. ఈ ఆడ సంతానాన్ని కలిగిన తరువాత ఇప్పుడు దేవహుతి ఒంటరిగా ఆడ సంతానంతో ఉండగలదా? సో ఒకవేళ ఉండగలిగితే భర్త యొక్క బాధ్యత కంప్లీట్ అయినట్టు. కానీ ఇక్కడ దేవహుతి అది గుర్తు చేస్తుంది అన్నమాట భర్తకి. సో ఇప్పుడు వానప్రస్థం తీసుకోవడం కరెక్టా కాదా అనేటువంటి విషయాన్ని ఆమె లాజిక్ తోటి చెప్తుంది అన్నమాట. ఇక్కడ ఏం చెప్తున్నారంటే భార్యకి నిర్భయత్వాన్ని కలిగించాలి. నిర్భయత్వం అంటే ఏంటండి, భయం లేకుండా. అంటే భయం లేకుండా ఉండడం అంటే ఏంటండి, ఎప్పుడు ఉంటుంది భయం లేకుండా అంటే మనకి ముక్తిని పొందగలిగేటువంటి స్థితి అన్నమాట భయం కలగడం. భయం అంటే ఏంటండి, మానవ శరీరాన్ని కోల్పోయి ఏ జంతు శరీరాన్నో లేకపోతే మళ్ళీ జన్మించడం. మళ్ళీ జన్మించడం కూడా ఒక భయమే. లేదు అంటే జన్మించినా కానీ మానవ శరీరం కాకుండా పతనమైనటువంటి శరీరాన్ని కనుక మనం పొందడం కూడా ఇంకొక భయం. ఈ రెండు లేకుండా భర్త చూసుకోవాల్సినటువంటిది భార్యకి బాధ్యత, భార్య అయ్యడం భర్తకు ఉన్నటువంటి బాధ్యత. భౌతిక అస్తిత్వం ఎల్లప్పుడూ భయావాహకము. అంటే భౌతిక అస్తిత్వం అంటే భయావాహకం, అంటే మళ్ళీ జన్మించడం అనేదే భయము అని చెప్తున్నారు. దుఃఖపూర్ణము అయ్యుండును కనుకనే దేవహుతి తన భర్తతో యోగశక్తిచే సమస్తములకు భౌతిక సౌకర్యములను మీరు నాకు వసగిరి నిష్క్రమించుటకు మీరిప్పుడు సిద్ధపడి ఉన్నందున ఈ భౌతిక బద్ధ జీవనము నుండి నేను ముక్తుని పరచిన చివరి వరదానమును కూడా తప్పక వసగవలసినది అని పలికెను. అంటే మీరు వెళ్తున్నారు బాగానే ఉంది, మీరు మీ వాగ్దానాలన్నీ నెరవేర్చారు కాబట్టి మీరు వెళ్ళడానికి అర్హులే, కానీ మరి నేను ఎలా ముక్తిని సాధించాలి, నన్ను ముక్తి సాధించేటువంటి మార్గాన్ని చూపించి మీరు వెళ్ళండి అని చెప్పేసి అంటుంది అన్నమాట. బ్రహ్మన్ దుహితృభిస్తుభ్యం విమృగ్యాః పతయః సమాః కశ్చిత్యాన్మే విశోకాయ త్వయి ప్రవ్రజితేవనం. ఓ బ్రాహ్మణోత్తమ, నీ పుత్రికలకు ఏమున్నది, తగిన ఒరులను పొంది వారు తమ నిలవులకు పోగలరు, కానీ మీరు సన్యాసిగా నిష్క్రమించిన పిరప నన్నెవరు ఓదార్చగలరు? అంటే ఇప్పుడు మీరు వెళ్ళిపోతారు, నీ పుత్రికలు కూడా వివాహం చేసుకుని వాళ్ళు కూడా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోతారు, అప్పుడు నన్నెవరు చూసుకుంటారు, నన్నెవరు ఓదార్చగలరు అనేటువంటి విషయం ఆమె తండ్రియే వేరొక రూపమున కుమారుడు కాగలడని చెప్పబడు చూడండి. కనుకనే తండ్రి మరియు తనయుడు అభిన్నులు, అనగా పుత్రుడు కలిగి ఉన్నటువంటి విధవరాలు నిజమునకు విధవరాలు కానేరవు. భర్త యొక్క ప్రాతినిధ్యమును ఆమె కలిగి ఉండటయే అందులోకి కారణం. అంటే ఇక్కడ యాక్చువల్గా ఏం చెప్తున్నారంటే, పుత్రుడు అనేవాడు తండ్రికి ప్రాతినిధ్యం వహిస్తాడు అన్నమాట. సో ఎవరికైతే పుత్రుడు ఉంటారో, ఒకవేళ వాళ్ళు భర్త లేకపోయినా కానీ విధవరాలతో సమానం కాదండి. సో వాళ్ళని విధవలుగా పరిగణించకూడదు. సో అదే విషయం ఇక్కడ మనకి ప్రభుపాదుల వారు చెప్తున్నారు. భర్త యొక్క ప్రాతినిధ్యం ఆమెను కలిగి ఉండటమే అందులకు కారణం. అదేవిధంగా దేవహుతి సైతము ఒక ప్రతినిధిని వసగమని కర్తమ్యముని పరోక్షముగా అడుగుతున్నది. అంటే పుత్రుడు కావాలి అని ఇండైరెక్ట్ గా ఆమె అడుగుతుంది అనమాట. దాని ద్వారా భర్త అభావమున ఆమె తగినటువంటి పుత్రుడి వలన క్లేశముల నుండి బయటపడగలదు. ఇక్కడ క్లేశములు అంటే భౌతికమైనటువంటి కష్టాలు కాబట్టి ఇక్కడ ముక్తి అంటే ఈ భౌతిక లోకం నుంచి మళ్ళీ పోయిన తర్వాత మళ్ళీ భౌతిక లోకంలోకి తిరిగి రావడం అనేది క్లేశం. సో ఇలాంటి క్లేశం నుంచి ఆమె బయటపడాలి అంటే భర్త లేని సమయంలో భర్త యొక్క ప్రతినిధి ఇక్కడ ఉండాలి, ఆయన పుత్రుడుగా ఇక్కడ ఉండాలన్నమాట. గృహస్థుడు ఎల్లప్పుడూ గృహమునందే నిలిచిపోరాదు. కొడుకులకు కుమార్తెలకు వివాహము జరిగిన పిమ్మట అతడు భార్య యొక్క బాధ్యతను కొడుకులకు వసగి గృహస్థ జీవనమును విరమించవలెను.
వేదయుతముకు సాంఘిక కట్టుబాటు అదియే. భర్త ఇంటి యందు లేనప్పుడు దుఃఖముల నుండి ఉపశమనం కలిగించుటకు కనీసము ఒక మగపిల్లవాడు ఉండవలను అని దేవహుతి పరోక్షముగా అడిగినది. ఇచ్చట ఉపశమనము అనగా భౌతిక సౌఖ్యమని కాదు. భౌతిక సౌఖ్యములు దేహముతో పాటుగా ముడిపడగలవు, కానీ ఆధ్యాత్మికోపదేశము ఆ రీతిగా ముగియబోదు. అది ఆత్మతో పాటుగా కూడి ఉండగలదు. ఆధ్యాత్మిక ఉపదేశము అత్యంత అవసరమైనది, కానీ యోగ్యుడు పుత్రుడు లేకుండా దేవహూతి ఏ రీతిగా ఆధ్యాత్మిక జ్ఞానమునందు పురోగమించగలదు? భార్య రుణమును తీర్చుకుంట భర్త యొక్క కర్తవ్యము. భార్య తన సేవల వసువును కనుక భర్త ఆమెకు రుణపడును. ఏలైనగా ప్రతిఫలముగా దేనినేను వసగకనే ఎవ్వరను తనపై ఆధారపడిన వారి నుండి సేవను అంగీకరించగలరు. ఆధ్యాత్మిక ఉపదేశమును వసగకుండా గురువు తన శిష్యుని నుండి సేవను అంగీకరింపజాలడు. ప్రేమ మరియు కర్తవ్యము అను వాని పరస్పర వినిమయము అదియే. అంటే భార్య భర్తకి సేవ చేస్తుంది కదండి, సో భర్త యొక్క ధర్మం కూడా భార్య కోరుకున్నదిలా కూడా ఇవ్వటమే అన్నమాట. సో అలానే ఇప్పుడు కర్దమముని యొక్క ధర్మం కూడా ఇంత సేవ చేసినటువంటి భార్య ఏది కోరుకుంటే అది ఇవ్వాలన్నమాట. అదే విధముగా దేవహుతి తాను శ్రద్ధతో సేవ చేసినది అని సేవ చేసి అని భర్త యొక్క కర్దమమునికి గుర్తు చేయించను. భార్య రుణమును తీర్చుకున్నటకైనను అతడు తాను నిష్క్రమించుటకు పూర్వము పుత్రుని వసగవలడు. అనగా ఇంకను కొన్ని రోజులు లేదా కనీసం పుత్రుడు ఉదయించినంత వరకు గృహమునందే నిలవమని దేవహుతి తన భర్తను పరోక్షముగా అర్థించుచున్నది. అంటే మీరు వెళ్ళకండి, మీరు ఉండండి అని చెప్పకుండా ఆమె ఇండైరెక్ట్గా మీ బాధ్యత ఇంకా అయిపోలేదు, నాకు పుత్రుడు కావాలి, నాకు పుత్రుని ప్రసాదించండి అని భర్తను అడుగుతుంది అనమాట. సో భర్తని ఒక సందిగ్ధమైనటువంటి స్థితిలో ఉంచిందనమాట, వెళ్ళకుండా ఉంచటం కోసం. ఏతావతాలం కాలేనా వ్యతిక్రాంతేన మే ప్రభో ఇంద్రియార్థ ప్రసంగేన పరిత్యక్త పరాత్మనః భగవద్ విజ్ఞానమును ఉపేక్షించుచు ఇంద్రియ భోగమునందే ఇంతవరకు నా కాలమును వ్యర్థము కావించితిని. అంటే ఇప్పటి వరకు కూడా నేను ఇంద్రియ భోగమే చేశాను, నాకు భగవంతుడికి సంబంధించిన జ్ఞానం లేదు, ఆ జ్ఞానాన్ని పొందే విధంగా ఒక పుత్రుడు నీకు నాకు అనేటువంటి విషయాన్ని ఆమె అడుగుతుంది అనమాట. జంతువుల వలె ఇంద్రియ భోగ కర్మల యందు వృధా చేయుటకై మానవ జీవితం ఉద్దేశించబడలేదు. ఆహారము నిద్ర భయము మైదనము అనే ఇంద్రియ భోగమునందే జంతువులు సదా నిలిచేయుడు. కానీ భౌతిక దేహము కలిగి ఉన్నందున నియమితమగు ఇంద్రియ భోగము అవసరమే అయినను అదియే మానవుని యొక్క కార్యము కారాదు. కనుకనే దేవహుతి తన భర్తతో ఇట్లు పలికినది, ఇంతవరకు మనకి కుమార్తెలు కలిగి ఉన్నారు. విశ్వమంతటను ప్రయాణించు విమాన సౌధమును మనం జీవితమును అనుభవించితిమి. ఆ వరములన్నీను మీ కరుణ చేతనే లభించినవి, అవన్నీను ఇంద్రియ భోగ వరములై ఉన్నవి. ఇక ఇప్పుడు నా ఆధ్యాత్మిక పురోగతికి ఏదేని ఉండవలను. అంటే భౌతికంగా ఇంద్రియ భోగం చేయటం ఒక్కటే మన బాధ్యత ఉండకూడదు. కనీసంగా ఇంద్రియ భోగం అనేటువంటిది ఒక సమయం తర్వాత అయినా సరే విరమించి ఆధ్యాత్మిక అనుభూతి కోసం మనిషి ఆయన యొక్క జీవితాన్ని ప్లాన్ చేసుకోవాలి. మరణం సమయానికంటే ముందు, ఇంద్రియ భోగం తర్వాత కనీసంగా కొంతకాలం అన్నా సరే ఆధ్యాత్మికంగా ప్రగతి సాధించే విధంగా ఆయన లైఫ్ ఉండాలి అనేటువంటి దానికి ఇది ఇంకొక ఈ శ్లోకం కూడా ఒక ఉదాహరణ అన్నమాట. ఆమె ఏముంటుంది, కర్దమమునితోటి ఇప్పుడు విమాన సౌధంలో సమస్త సృష్టి ప్రయాణం చేసింది, సమస్త లోకాలు తిరిగి వచ్చింది, ఇంద్రియ భోగం చేశాను అని ఆమె అంటుంది అనమాట. కానీ అప్పటి వరకు ఆమె పాపం భర్తకి సేవ చేసింది. సో ఆమె సుఖాన్ని కూడా మర్చిపోయింది అనమాట. అందుకనే భర్త ఆమెకి ఈ వరాన్ని ఇచ్చారు. సో ఇప్పుడు కూడా ఆమె అదే అంటుంది, నేను ఇంద్రియ భోగమే చేశాను, ఇప్పుడు నాకు ఆధ్యాత్మిక పురోగతి వచ్చే విధంగా నాకు ఒక పుత్రుని ప్రసాదించు అని కోరుతుంది. ఈరోజుకి ఇక్కడ ఆపుదామండి. ప్రభుజీ ఆమె బాధపడుతుంది, ప్రభుజీ మీరు ఆపేస్తారు ఒక్కతైపోద్ది. ఎవరు? దేవహూతి చాలా బాధపడుతుంది. ఆమె ఎంత బాధపడుతుంది ప్రభుజీ, ఆయన ఓకే అనే వరకు మన తోడుంటే సరిపోద్ది ప్రభుజీ. రెండు మూడు శ్లోకాలు అయితే అయిపోద్ది మాతాజీ, చదువుదాం మరి. అదే ప్రభుజీ, పాప ఒక్కతి ఎంత బాధపడుతుంది. మీ పాపం మీరు స్ట్రైన్ అయ్యారేమో. ఏం పర్లేదు మాతాజీ. ఇంద్రియార్థేషు సుజ్జంత్యా సజ్జంత్యా
మళ్ళీ ఒకసారి చెప్పండి ప్రభుజీ. ఇంద్రియార్థేషు సజ్జంత్యా. ఇంద్రియార్థేషు సజ్జంత్యా. ప్రసంగస్త్వయి మే కృతః. ప్రసంగస్త్వయి మే కృతః. అజానంత్యా పరం భావం. అజానంత్యా పరం భావం. తతాప్యస్త్వ భయామ భయామమే. తతాప్యస్త భయామయ భయామే. ఇంద్రియాద్యములందు అనురక్తనై ఉండి మీ దివ్య స్థితి ఎరుగుకనే మిమ్ము ప్రేమించియుంటిని. అయినను మీ ఎడ నేను వృద్ధి కోవించుకునేటువంటి అనురాగము నాకు భయమును వసుగుగాక. అంటే ఇప్పుడు నేను ఇప్పటి వరకు కోరికలతోటి, ఇంకొకటి ఇంద్రియార్థాల మీద నాకున్నటువంటి అనురక్తతోటి నాకు మీ మీద ప్రేమ అనేది పెరిగింది. కానీ ఈ అనురాగము నాకు భయాన్ని ఇస్తుంది అనేటువంటి విషయం చెప్తుందన్నమాట. అభయమును వసుగుగాక, అంటే భయం లేకుండా ఉండే విధంగా చూడు, నీ మీద నాకున్నటువంటి ప్రేమ నాకు అది భయం లేకుండా ఉండే విధంగా చూడు అంటున్నాడు. దేవహుతి తన స్థితి ఎడ శోకించుచున్నది. ఫ్రీగా ఆమె ఎవరినో ఒకరిని ప్రేమించవలసినది, ఆ విధంగా ఆమె కర్దము నుండి ప్రేమించినది. కానీ అతని ఆధ్యాత్మిక ఉన్నతిని ఎరుగుకనే ఆమె అట్లు కావించదు. కర్దముని దేవహుతి హృదయమును ఎరుగగలిగిన స్త్రీలందరూ సాధారణంగా భౌతిక సుఖమును కోరియందరు. భౌతిక సౌఖ్యము పట్లనే దాదాపుగా మొగ్గి ఉన్నటువంటి కారణము వారు అల్పజ్ఞులు అని పిలువబడదు. తన భర్త అతి శ్రేష్టముకు భౌతిక సౌఖ్యమును తనకు ఒసిగి ఉన్నటువంటి విషయము సత్యమే అయినను అతడు ఆధ్యాత్మిక అనుభూతి ఎందు అగ్రేసరుడు అని తాను ఎరగజాలనందున దేవహుతి శోకించుచున్నది. భర్త మహిమను తాను ఎరగజాలకున్నను అతనే ఆశ్రయించున్నటువంటి కారణమున భౌతిక బంధము నుండి తాను విముక్తి నొందవలనని ఆమె అభ్యర్థించదు. మహాత్ములతో సాంగత్యము అనేది అత్యంత ముఖ్యమైనది, సాధు సంఘము అతి ముఖ్యమైనదని శ్రీ చైతన్య మహాప్రభు పలికినట్లు శ్రీ చైతన్య చరితామృతము తెలుపుచున్నది. ఏలైనా మనుజుడు జ్ఞానవంతుడు కాకునను కేవలం సాధు పురుషునితో సాంగత్యమును ఏర్పుట ద్వారా శీఘ్రమే ఆధ్యాత్మిక జీవనమునందు అధిక పురోగతిని పొందగలడు. స్త్రీగాను మరియు సాధారణ పత్నిగాను దేవహుతి ఇంద్రియ భోగము కొరకు ఇతర భౌతిక అవసరముల కొరకు కర్దమముని ఎడ అనురక్తిని కలిగి ఉండేది. కానీ వాస్తవమునకు ఆమె ఒక మహాత్ముచే సాంగత్యముని లేదు. ఆ విషయము ఆమె ఇప్పుడు అర్థము చేసుకున్నది. కనుకనే తన భర్తతో కలిగినటువంటి సాంగత్యపు లాభమును బడయవలనని ఆమె కోరిను. అంటే ఇప్పటిదాకా కోరుకున్నాను నీ నుంచి, నువ్వు మహాత్ముడివి, నీ సాంగత్యంలో నాకు ఆధ్యాత్మిక పురోగతి కూడా కావాలి అని అంటుందన్నమాట. సో మనం ఎంత భౌతికంగా ఉన్నా కానీ మన సాంగత్యంలో కనుక ఆధ్యాత్మికమైనటువంటి వ్యక్తులు సాధువులు కనుక ఉంటే మనకి దాని లాభం వస్తుంది అన్నమాట. ఏ విధంగా అయితే మాదిరి వల్ల నాకు వచ్చిందో అలా. సో ఈమె భర్తతో సాంగత్యం ఉంది అంటే మనకి చూడటానికి భౌతికంగానే కనిపించినా కానీ భర్త సాధువు, ఆ యొక్క లాభాన్ని పొందాలి అని ఆమె అనుకుంటుంది అన్నమాట. సంగోయ సంశ్రుతేర్ హేతుర్. సంగోయ సంశ్రుతేర్ హేతుర్. అసత్సు విహితో అతియా. అసత్సు విహితో అతియా. సయేవ సాధుషు కృతో. సయేవ సాధుషు కృతో. నిస్సంగత్వాయ కల్పతే. ఇంద్రియ భోగానురక్తులతో సాంగత్యము నిక్కముగా బంధకర మార్గమే. కానీ అదే సాంగత్యము జ్ఞానరహితముగా నైనను సాధు పురుషునితో నిర్వహింపబడినప్పుడు ముక్తికి దారితీయును. నీకు ఎంత జ్ఞానం ఉన్నా కానీ ఒక సాధువు కానిటువంటి వ్యక్తితోటి కనుక సాంగత్యం చేస్తే అది మనల్ని బంధిస్తుంది. నీకు ఏ జ్ఞానము లేకుండా నువ్వు అదే విధంగా ఉన్నా కానీ ఒకవేళ ఆ సాంగత్యం అనేది సాధువుతో అయినట్లయితే అది నీకు ముక్తికి దారితీస్తుంది అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు దేవహుతికి ఎలాంటి ఆధ్యాత్మిక జ్ఞానము లేదు, భగవంతుడికి సంబంధించిన జ్ఞానము లేదు, కానీ ఆమె సాంగత్యము ఒక సాధువుతో ఉంది కాబట్టి ఆమెకు కూడా ఆధ్యాత్మికంగా ఆమెకి లాభం కలుగుతుంది అని చెప్తున్నారు. సాధు పురుషునితో ఏ విధముగా సాంగత్యము చేసినను ఒకే ఫలితమును కలుగజేయను. ఉదాహరణకు శ్రీకృష్ణ భగవానుడు పలు రకములకు జీవులను కలిసి ఉండేది. వారిలో కొందరు అతన్ని శత్రువుగా భావింప, ఇంకొందరు అతన్ని ఇంద్రియ భోగ ప్రతినిధిగా తలచరి.
గోపికలు శ్రీకృష్ణుడు ఈయన ఇంద్రియ పరమైనటువంటి ఆకర్షణలచే అనురక్తులైనరు అని సాధారణంగా చెప్పబడింది. అయినను వారు ఉత్తమ శ్రేణి భక్తులుగా అయిరి. కంసుడు, శిశుపాలుడు, దంతవక్రుడు కూడా దానవులు వంటి దానవులు శత్రువుల రూపమున శ్రీకృష్ణుడితో సంబంధములు కలిగేటప్పుడు శ్రీకృష్ణుడితో శత్రువులుగా సంబంధమును కలిగినను లేదా పరమ భక్తులుగా ఇంద్రియ భోగార్థము సంబంధమును కలిగినను వారందరూ ముక్తిని బడిసిరి. భగవాను సాహచర్య ఫలితం అదియే. అతడు ఎవరు అని అవగతము చేసుకునుకున్నను ఫలితములు మాత్రం అదే సార్థక తత్వమును కలిగి ఉండును. అగ్ని చెంతకు మనుజుడు తెలిసి చేరను లేదా తెలియక చేరను అది అతన్ని వేడికే కలిగించినట్లుగా సాధు మహాత్ముని సాంగత్యము కూడా ముక్తిని కలిగించగలదు. కేవలం ఇంద్రియ భోగార్థమే కర్దమమునితో సాంగత్యమును ఏర్పగోరను అతడు ఆధ్యాత్మికముగా మహనీయుడైనందున అతని అనుగ్రహం చే తాను తప్పక ముక్తిని బడయ నందునందులకు దేవహుతి కృతజ్ఞతలు తెలుపుచున్నది. ఇప్పుడు కృష్ణుని ప్రేమించి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు కొంతమంది అయితే శత్రుత్వంతో ఆయన్ని ఎప్పుడు తలుసుకున్నటువంటి వాళ్ళు కొంతమంది. సో వాళ్ళు వీళ్ళు ముక్తిని పొందారు. అదే విధంగా తెలిసినా తెలియకపోయినా అది ఆధ్యాత్మికమైనటువంటి వ్యక్తులతోటి లేదు అంటే సాధువులతోటి సాంగత్యంలో ఉంటే దాని యొక్క లాభం మనకి ఆధ్యాత్మికంగా ఎప్పటికీ ఉంటుంది అని చెప్తున్నారు. నేహ యత్కర్మ ధర్మాయ నా విరాగాయ కల్పతే ఎవని కర్మ అతని ధర్మ జీవనమునకు ఉద్ధరించుటకై ఉద్దేశించబడలేదో, ఎవని ధర్మానుష్ఠానము అతని వైరాగ్యమును కలుగజేయదో, ఎవని వైరాగ్యము తీర్థపాదుడు భగవాను భక్తిని కలిగించదో అతడు శ్వాసించుచున్నను మృత్యునిగానే భావించబడును. అంటే మనం చేసేటువంటిది అన్ని కూడా భగవంతుడికి సంబంధించినటువంటి కార్యక్రమాలు కాకపోతే మనం బ్రతికి ఉన్నా కానీ మృత్యుతోటి సమానము అని చెప్తున్నారు. వైరాగ్యం కలగజేసే విధంగా మన యొక్క కర్మలు ఉండాలి. తర్వాత తీర్థపాదులకు భగవాను భక్తిని కలిగించే విధంగా మన యొక్క కర్మలు ఉండాలి. అలా లేకపోతే మనం శ్వాస తీసుకుంటున్నా కానీ మరణించిన వాళ్ళతోనే సమానము అని చెప్తున్నారు. కేవలం ఇంద్రియ భోగార్థమే భర్తతో కలిసి జీవించుట ఎడ తాను అనురక్తురాలై ఉన్నందున తన జీవితమునందు వృధాకాల వ్యయమైనది అని దేవహుతి పలుకుతున్నది. ధార్మిక జీవనముకు మనుజుని కొనుకోవునటువంటి ఏ కర్మ అయినను వృధా అయినది. అంటే ఇంతకాలము తన గడిపినటువంటి జీవితం ఏదైతే ఉందో అదంతా కూడా ఇంద్రియ భోగార్థం జరిగింది. ఇంతకాలం నేను నీతో కలిపినటువంటి సమయంలో నేను ఆధ్యాత్మిక పురోగతి సాధించలేకపోయాను కాబట్టి నేను గడిపినటువంటి సమయం మొత్తం కూడా వృధా అని చెప్తుందన్నమాట. సహజ సిద్ధంగా ప్రతి ఒక్కరూ ఏదియో ఒక కర్మ ఇడ మృగు చూపిందురు. ఆ కర్మ అతని ధార్మిక జీవనముకు గునిపోయినప్పుడు, ధర్మయుత జీవనము వైరాగ్యమును కలిగించినప్పుడు, వైరాగ్యము భక్తియుత సేవకు దోహదపడినప్పుడు కర్మకు పూర్ణత్వము సిద్ధించును. అంటే మనం చేసేటువంటి కర్మ మనకి భక్తిని తీసుకురావాలి. అలా చేసినప్పుడే మన యొక్క కర్మకి ఉపయోగం ఉన్నట్టు, ఆ కర్మ చేస్తున్నటువంటి సమయం అనేది వృధా కాకుండా ఉండినట్టు. భగవద్గీత ఇందు తెలుపబడినట్లు అంతిమన భక్తి యోగమునకు దోహదపడినటువంటి ఏ కర్మ అయినను భౌతిక జగత్తునందు బంధమునే కలుగజేయ. అనగా తన సహజముగు కర్మ నుండి మనుజుడు క్రమముగా భక్తియుత సేవా స్థితికి వృద్ధి నొందనచో మృతుడైనట్లుగానే భావించవాడు. కృష్ణ భక్తి భావన యొక్క అవగాహనకు దోహదం కానటువంటి కర్మ వ్యర్థమైనదని తలంచబడును. సాహం భగవతో నూనం వంచితా మాయయా దృఢం విముక్తిదం ప్రాప్య నా ముముక్షేయ బంధనాత్. ఏ ప్రభు, భగవానుని దాటశక్యము కానటువంటి మాయచే దృఢముగా నేను వంచింపబడితే ఏలైనా భవబంధ విముక్తిని కలుగజేయి. మీ సాంగత్యమున పొందినప్పటికీ ఆ ముక్తిని నేను కోరి ఉండలేదు. అంటే నేను భగవత్ సేవగా చేయలేకపోయాను, భగవంతుడి భక్తిని నేను తెలుసుకోలేకపోయాను, ఇంతకాలం నేను కామ్యకర్మల్లోనే ఉండిపోయాను కాబట్టి నా జీవితం మొత్తం కూడా వ్యర్థమైపోయింది. భవబంధ విముక్తిని కలిగించే విధంగా నా జీవితం ఇప్పటిదాకా మీ సాంగత్యాన్ని ఉపయోగించుకోలేదు. అందుకనే ఇంతకాలం నేను భౌతికమైనటువంటి కోరికలే కోరాను కానీ ముక్తిని కోరలేదు అని చెప్తాను.
తెలివిగలవాడు లభించిన తెలివిగలవాడు లభించినటువంటి మహదవకాశం వినియోగించుకునవలెను. మానవ జన్మయే మొట్టమొదటి మహదవకాశం. ఆధ్యాత్మిక జ్ఞానమును అభ్యసింపబడి యోగ్యముగు వంశమున జన్మించుట రెండవ మహదవకాశం. ఇది అరుదుగా లభించినట్టుది. ఇక సాధు పురుషునితో సాంగత్యం ఉన్నచో పరమోత్కృష్టమగు అవకాశమే. తాను చక్రవర్తి కుమార్తెను అన్నటువంటి జ్ఞానము దేవహూతికి కలదు. ఆమె తగినంత విద్య సంస్కృతులను పొంది అంతిమన కర్దమముని భర్తగా బడసెను. అయినను ఆమె భవబంధం నుండి ముక్తిని బడయచున్నచో బడయకున్నచో దాటశక్తిము కాని మాయచే నిక్కుముగా వహించబడినట్లే కాగలదు. అంటే ఆమెకున్నటువంటి గొప్ప అవకాశం ఏమిటి అంటే స్వయంభవ ముని యొక్క కూతురు, కర్దమముని యొక్క భార్య. ఈ రెండు గొప్ప మహదవకాశాలని ఆమె చేజార్చుకున్నట్టు ఎప్పుడు అవుతుంది అంటే ఆమె జీవితాన్ని కనుక ఆధ్యాత్మికంగా పురోగమించడానికి ఉపయోగించుకోకపోతే, అంటే ముక్తిని సాధించే విధంగా ఆమె జీవితాన్ని కనుక మార్చుకోకపోతే ఆమె పొందినటువంటి జీవితం వేస్ట్ అయిపోయినట్టు అని చెప్తారు. అలా మాయకి మనం వంచింపబడినట్లు అవుతుంది అని చెప్తున్నారు. భౌతిక శక్తిని కాళికాదేవి లేదా దుర్గాదేవి రూపమునందు అర్చించునప్పుడు జనులు తామేది చేయుచున్నారో ఎరుగునే ఎరగరు. అంటే మనం కాళికాదేవిని పూజిస్తున్నాము, దుర్గాదేవిని పూజిస్తున్నాము అంటే మనం ఏం చేస్తున్నామో మనకి అర్థం కాదన్నమాట. అర్థం కాక మనం అలా చేస్తాం. వారు దేవతను, అమ్మ నాకు ధనమునివ్వు, మంచి భార్యనివ్వు, కీర్తినివ్వు, విజయమునివ్వు అంటూ ప్రార్థించుకున్నారు. కానీ ఆ మాయా దేవి భక్తులు తాము ఆ దేవతచే దేవతచే వంచింపబడుచుంటుంది అని మాత్రం ఎరగతారు. అంటే మనకి కాళికాదేవి అంటే ఎవరూ కాదు, మాయాదేవి. అంటే ఈ భౌతిక ప్రకృతి మొత్తం కూడా కాళికాదేవి. ఈ యొక్క భౌతికమైనటువంటి అంటే మహామాయ ఏదైతే ఉందో అది కాళికాదేవి. సో మీరు మాయను కోరుకుంటున్నారు, నాకు కోరికలు తీర్చాలి అంటే మాయ బంధంలో మీరు మనం చిక్కుబడిపోతున్నారు. సో మనం ఎవరిని కోరుకుంటున్నామో అన్ని కోరికలు తీర్చేటువంటి ఆమెని కోరుకుంటున్నాం. ఆమె ఎందుకు తీరుస్తుంది మనకి అంటే మనల్ని ఆమె కంట్రోల్లో ఉంచడం కోసం, మాయ యొక్క కంట్రోల్లో ఉంచడం కోసం మనకి కోరికలన్నీ తీరుస్తుంది అనమాట. సో ఆ విధంగా ప్రార్థించడం వల్ల మనం పొందేది ఏమిటి అంటే కాళికాదేవి ద్వారా మనం పొందేది ఏమిటి అంటే మాయ యొక్క ప్రభావాన్ని పొందుతాం. కానీ ఆ మాయాదేవి యొక్క దుర్గాదేవి, ఆ మాయాదేవి భక్తులు తాము ఆ దేవతే వంచింపబడుచుంటుంది అని మాత్రం ఎరగజాలరు. భౌతిక లాభము నిజమునకు లాభమే కాదు. ఏలైనా భౌతిక వరదానములచే మోహితుడైనంతనే మనుషుడు మరింతగా బంధితుడు. అప్పుడు ముక్తి అనేది ప్రశ్నయే ఉదయించింది. అంటే మనం ఎంత దగ్గరగా కాళికాదేవి దగ్గరికి వెళ్తామో అంటే మాయ దగ్గరికి వెళ్తామో మనకి ముక్తి అనేది ఎప్పటికీ సాధ్యం కాదు. కాళికాదేవి డ్యూటీయే అది. సో ఆమె చేసేటువంటి కర్మే అది. ఆమె ఏం చేస్తారు, మాయ ప్రభావంలో మనల్ని ఉంచడం. కానీ మనం అది తెలుసుకోకుండా మనం అట్రాక్ట్ అవుతాం అన్నమాట. కనుకనే భౌతిక సంపత్తులను ఆధ్యాత్మిక అనుభూతి ప్రయోజనము కొరకు ఏ విధముగా వినియోగించుకునవలను మనుషుడు బుద్ధిని ఉపయోగించి తెలుసుకునవలడు. అదే కర్మయోగము లేదా జ్ఞానయోగము అని పిలవబడదు. మనం ఏది కలిగి ఉన్నను దాన్ని పరమపురుషులకు శ్రీకృష్ణుని సేవార్థము వినియోగించవలడు. ఈ విషయమే భగవద్గీత ఎందు స్వకర్మాణ తమర్భస్య అని ఉపదేశించబడదు. భగవత్సేవలు అనేక రకములుగా ఉన్నవి, కనుక తన శక్తి అనుసారము ఎవరైనను భగవత్సేవను వరదించారు. కాబట్టి ఇలాంటి మాయని మనం పూజించటం మానేసి భగవంతుడిని పూజించాలి. మన కర్మలన్నీ కూడా భగవత్సేవలా చేయాలి. అప్పుడే మనకి ఆధ్యాత్మికమైనటువంటి పూర్ణత్వం వస్తుంది. శ్రీమద్ భాగవతంలోని దేవహుతి పరితాపము అను తృతీయ స్కందము నందలు 23వ అధ్యాయంలో భక్తి వేదాంత భాష్యం సమాప్తం. 3 అధ్యాయాలు కంప్లీట్ అయిందండి. ఇక్కడికి ఇంత స్టాప్ చేద్దాం. ఎవరికైనా మన ప్రశ్నలు ఉన్నాయండి. శ్రీకృష్ణ